అందరికి నమస్కారం. ప్రైజ్ అలాట్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. సిల్వ బుట్ట ఉద్యమం గురించి మీరు ప్రతి వీడియో చూస్తూనే ఉన్నారు. ఎడ్వర్డ్స్ విలియం గారు రంజితోఫెర్ని గారిని గూర్చి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని విషయంగాను మరి కోఫిర్ గారి శిష్యులు కాల్ చేసినప్పుడు వారు మరి క్షమాపణలు చెప్పారు. ఒక సభలో మాట్లాడుతూనేమో రంజితోఫర్ గారిని చాలా తీవ్రంగా ఘాటుగా అవమానించి ఫోన్ చేసినప్పుడు వారు క్షమాపణలు చెప్పడము అనేది ఇది రెండవసారి. 2017లో కూడా హైందవ క్రైస్తవం గ్రంథం పైన టీవీ ఫైవ్లో డిబేట్ జరిగినప్పుడు కూడా రంజితోఫర్ గారిని గూర్చి కొన్ని అనుచిత వ్యాఖ్యలు, వ్యతిరేక వ్యాఖ్యలు అపార్థముగా అనేకులకు తెలియజేయబడడానికి వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా కాల్ చేసినప్పుడు క్షమించండి అంటూ వారు మాట్లాడారు. ఆడియో టేప్ మీకు పెట్టాను, ఇంతకుముందు వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క సిలువ బొట్టు ఉద్యమం పైన కూడా, సిలువ బొట్టు అనే ఒక పనికి మాలినటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారంటూ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే వారు చేసినటువంటి వ్యాఖ్యలను గుర్చినటువంటి టేప్, ఆడియో టేప్ పెడితే ఇది ఫేక్ ఆడియో అంటున్నారు. ఫేక్ ఆడియో అనేటువంటి వాళ్ళు మీరు ఏం చేయండి అంటే ఎడ్వర్డ్స్ విలియం గారికి కాల్ చేసి అడగండి ఇది మీ వాయిసా కాదా అని. అంతే తప్ప మీకు మీరు డిసైడ్ కాకండి. ఇక్కడ ఫేక్ వాయిస్ పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓకే, తనకు తానుగా క్షమాపణలు చెప్పాడు. ఈ ఫ్రైడే తను వీడియో చేసి మరి నేను చెప్తానని చెప్పేసి వారు మాట్లాడారు. ఆ ఆడియోలో ఉంది, మీరు చూడొచ్చు. ఇకపోతే వారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మరొకసారి మీకు అందరికి కూడా నేను వినిపిస్తాను. ఇది ఎప్పుడైతే మరి దీన్ని ఖండించి దీన్ని ఎప్పుడైతే మనం పెట్టామో వెంటనే ఆయన మాట్లాడినటువంటి వీడియోలో ఈ పార్ట్ని వారు ట్రిమ్ చేశారు, అంటే కట్ చేసి పడేశారు. ఆల్రెడీ వారు అందులో ఒప్పుకున్నారు అది కట్ చేశానని చెప్పేసి. మరి అలా భయపడేటువంటి వారు ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఇది రెండోసారి రంజితోఫర్ గారిని గురించి అంత ద్వేషం ఎందుకో మరి మాట్లాడారు. ఇప్పుడు రెండోసారి రెండు సార్లు కూడా క్షమాపణలు అడిగారు. ఫస్ట్ టైం అంటే మీరు క్షమాపణలు అడిగారని వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ రెండోసారి మీరు క్షమాపణలు చెప్పినా వదిలే పరిస్థితి లేదండి ఎడ్వర్డ్స్ విలియం గారు. ఎందుకంటే మీరు చేస్తున్న డ్యామేజ్ చాలా పెద్దది, చాలా ఘోరమైనటువంటిది. మీకు ఏదైనా సత్యం తెలిస్తే అది ఎవరికి అందరికీ నేర్పించండి, మేము కూడా తెలుసుకుంటాం. అయితే ఇక నుంచి మీరు చేసేటువంటి ప్రతి అబద్ధ బోధను మీ పేరు ఎత్తుతూనే ఖచ్చితంగా ఖండిస్తాం, మీ వీడియోస్ని చూపెడుతూనే. ఎందుకు అంటే మీరు సోషల్ మీడియాలో వాటిని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలందరినీ అసత్యంలోనికి, అబద్ధంలోనికి, వాక్య విరుద్ధమైనటువంటి బోధల్లోనికి తీసుకెళ్తున్నారు. ఆ ప్రతి విషయాన్ని ఇక నుండి మేము ఖండించబోతున్నాం. ప్రతిది కూడా ప్రజలందరికీ సత్యం మీద తెలియజేయబోతున్నాం. ఇన్ని రోజులు మెల్లిగా చెబుదాం, మర్యాదగా చెబుదాం, గౌరవంగా చెబుదాం అని చెప్పేసి మేము చాలా ఒప్పుకోబట్టాం. రంజితోఫర్ గారు 40 ఏళ్ళుగా ఒప్పుకోబడుతూనే ఉన్నారు. ఆయన చెబుతున్నటువంటి బోధకు మీరు లేఖనాధారాలు చూపెట్టరు ఒకవేళ వ్యతిరేకిస్తే. మరి రంజితోఫర్ గారు ఎలాగండి ఇది సత్యం అని తెలియకపోతే వచ్చి మర్యాదపూర్వకంగా అడిగి తెలుసుకోరు? ఇష్టం వచ్చినట్లుగా చాటుగా అనేక సభలలో ఇష్టం వచ్చినట్టుగా అమర్యాదగా మాట్లాడి అది మాకు దొరికిన తర్వాత, రంజితోఫర్ గారి శిష్యులకు దొరికిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే క్షమించండి అని మీరు మాట్లాడుతున్నారు. చాలా క్విక్గా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్వర్డ్స్ విలియం గారే కాదు, రంజితోఫర్ గారిని గురించి ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరి మీద కూడా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారు ఒకవేళ బోధను గనక లేఖన కాంతిలో చూద్దామని ఖండిస్తే మేము లేఖనమెత్తి వారి పేర్లు ఎత్తుతూ వారి యొక్క వీడియోస్ ప్లే చేస్తూ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ వారికి మేము జవాబు ఇవ్వబోతున్నాం ఇక్కడ నుండి. ఇక ప్రతిరోజు ఇక పండగ చేసుకోండి. యథార్థవంతులైనటువంటి వారు ప్రేమగా అందరము కలిసి చర్చించుకునే ఒక వాతావరణాన్ని తయారు చేద్దామని మేము చాలా రోజులుగా, చాలా నెలలుగా, సంవత్సరాలుగా ప్రయత్నం చేశాము, ఆరాటపడినాం, వెయిట్ చేశాం. కానీ ఎవ్వరి నుండి ఎలాంటి స్పందన లేదు. మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మీకు నచ్చినట్టు మీరు ఉండండి.
మీ బోధ మీరు చేసుకోండి, మా బోధ మేము చేసుకుంటాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు. పెద్ద పాస్టరు చిన్న పాస్టర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వారి బోధను సరిచేయడం కొరకు, సరిదిద్దడం కొరకు. ఒకవేళ మాది తప్పని తెలిస్తే మేము దిద్దుకోవడానికి సిద్ధం. ఎవరిది బోధ తప్పో లేఖనబద్ధంగా వారిది ప్రతి ఒక్కరిది దిద్దడానికి మేము సిద్ధం. మాది తప్పని నిరూపిస్తే మేము దిద్దుకోవడానికి సిద్ధం. ఇతరులది తప్పైతే వారిది దిద్దడానికి కూడా సిద్ధం. మేము గురువులం, ఎట్ ద సేమ్ టైం విద్యార్థులం. మేము విద్యార్థులం, ఎట్ ద సేమ్ టైం గురువులం కూడా. గనుక ఇక నుంచి ఇంకా ప్రతి వీడియోని వదిలేది లేదు. రంజిత్ ఓఫిర్ గారు ప్రతిపాదించినటువంటి ప్రతి బోధకు, యుగాంతం గ్రంథము, సింహనాదం గ్రంథం, బోధలను గూర్చి, యేసుక్రీస్తు ప్రభు రాకడను గూర్చి, ప్రకటన గ్రంథమును గూర్చి, ప్రతి విషయం గురించి, బాప్తిసంను గూర్చి, మొదటి మూల పాఠములను గూర్చి, ముఖ్యమైనటువంటి ఆదిమ అపోస్తలులు స్థిరపరిచినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గూర్చి లేఖనబద్ధంగా మేము ప్రతి ఒక్కరిని ఎదుర్కోబోతున్నాం. సోషల్ మీడియాలో ఎవరెవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తూ, నెగిటివ్ వీడియోలు పెడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో వారి బోధ, వారి మూలాలు ఏమిటో మేము బయటికి లాగి ప్రతిదానికి లేఖనబద్ధంగా సమాధానం చెప్పబోతా ఉన్నాం. ఇప్పుడు ఎడ్వర్డ్స్ విలియం గారు ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేశారు కనుక ముందుగా వారి వీడియోలు అన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పబోతున్నాం. ఇక నుండి ప్రతి వీడియో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో, ఎంత అసత్యం చెప్తున్నాడో మాకు తెలుసు. అయినా ఆయన దిద్దుకుంటాడేమో, తెలుసుకుంటాడేమో, ప్రార్థించాం, వెయిట్ చేశాం, సహనం వహించాం. అయినా సరే వారు బోధలు దిద్దుకోవడమే పక్కన పెట్టి, దిద్దుకోవడం పక్కన పెట్టి రంజిత్ ఓఫిర్ గారు సత్యం బోధిస్తుంటుండగా అది చూసి ఓర్వలేక విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, లోపల విషం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వారు ఎడ్వర్డ్స్ విలియం లాంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అయినా సరే, ఎంతమంది అయినా సరే ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వీడియోకి, సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్న ప్రతి వీడియోకి, వారు రాసిన గ్రంథాలు ఏవైనా వాటన్నిటిని ఎత్తి మేము చాలా గౌరవప్రదంగా మాట్లాడతాం. మమ్మల్ని గురించి ఎవరైతే అగౌరవంగా, రంజిత్ ఓఫిర్ గారి గురించి ఎవరైతే అగౌరవంగా మాట్లాడతారో వాళ్ళను మాత్రమే అగౌరవంగా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మాత్రమే, అగౌరవంగా మాట్లాడిన వాటితోనే ఇంకా గౌరవంగా మేము మాట్లాడడం సరైన పద్ధతి కాదు కనుక మాట్లాడము. మేము చాలా సంస్కారవంతులం. సంస్కారం మాకు బైబిల్ నేర్పించింది, మా గురువు గారు నేర్పించారు. ఎవరైనా సరే మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఒకవేళ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకుంటాం, దాన్ని మేము చెప్తాం. ఇదే విధంగా మాకు అంతటి గట్స్ ఉన్నాయి, అంత యథార్థత ఉన్నది, మాకు ఈగో ప్రాబ్లం లేదు. అర్థమైందా? అయితే ఈయన ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి మీరు వినండి. తప్ప అనేది రంజిత్ ఓఫిర్ అనేటువంటి ఆయన ఈ సిలువ బొట్టు అనేటువంటి ఒక పనికి మాలిన ఉద్యమం పెట్టాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన పనికి మాలిన ఉద్యమ, అసలైన పనికి వచ్చే ఉద్యమం మిస్టర్ ఎడ్వర్డ్ కుంటాం, పనికి వచ్చే ఉద్యమం అది. పనికొచ్చే ఉద్యమం కాకపోతే నువ్వు క్షమాపణ ఎందుకు చెప్పినావు? నా వీడియో ఎందుకు వాడుకున్నారు? నా ఫోటో ఎందుకు వాడుకున్నారు అని మాట్లాడుతున్నారు కదా. రంజిత్ ఓఫిర్ గారి పేరు ఎందుకు వాడినావు? అయినా రంజిత్ ఓఫిర్, నువ్వు నెగిటివ్గా వాడినావు, తిట్టడానికి వాడినావు. రంజిత్ ఓఫిర్ గారు నిన్ను గణపరచడానికి వాడండి, మిమ్మల్ని మీకు మర్యాద ఇవ్వడానికి వాడండి, మీకు అవమానపరచడానికి వాడలేదు. మీ వీడియో మీకు రెస్పెక్ట్ ఇస్తూ మిమ్మల్ని గణపరచడానికి వాడాడు ఆయన. అది కూడా నీకు అర్థం కాకపోతే నీ లోపల ఉన్నటువంటి విషం నింపుకొని మాట్లాడితే దానికి ఎవరేం చేయలేరు. నీకు ఎవరు అవమానపరిచారు, ఎవరు అగౌరవపరిచారు? తిట్టాడా రంజిత్ ఓఫిర్ గారు? ఎక్కడ తిట్టాడో చూపెట్టండి. మిమ్మల్ని ఎక్కడ తిట్టాడు? మిమ్మల్ని ఎక్కడ అగౌరవపరిచారు? మేము ఓఫిరిస్టులు కానీ ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచారా? లేదే, మీరు తిట్టారు, మీరు నోరు జారారు. జారారు కాదు, కావాలని అన్నారు. ఇంకా ఏమన్నారు చూడండి. తప్ప అనేది రంజిత్ ఓఫిర్ అనేటువంటి ఆయన ఈ సిలువ బొట్టు అనేటువంటి ఒక పనికి మాలిన ఉద్యమం పెట్టాడు. ఒకవేళ ఆయన తాలూకా మనుషులు ఇక్కడ ఎవరిని ఉంటే కనుక ప్రైజ్ ద లార్డ్ ఎడ్వర్డ్ విలియం చెప్పారని చెప్పండి, పనికి మాలిన తత్వం అనేది. ఓకే, రైట్. ఆయన చెప్పితే ప్రజలు ప్రశ్నించారు, ఏంద్రా బాయ్ ఇది అని. అంటే నా వీడియోలో చిన్న మొక్క తీశాడు పూర్తిగా పెట్టడానికి దమ్ము లేక, చిన్న మొక్క. ఎడ్వర్డ్ విలియం గుర్తుపెట్టుకో, దమ్ముని గురించి మాట్లాడుతున్నాడు. చిన్న ముక్క తీసి మాట్లాడరా. అవును, ఆ చిన్న ముక్క తీస్తే నీ ముళ్ళేం పోయింది, ఉన్నవి నువ్వు మాట్లాడిన మాటనే కదా. అందులో ఏదైనా కలిపి దానికి అపార్థం సృష్టించారా రంజిత్ ఓఫిర్ గారు? ఆ చిన్న ముక్క అయిన దాన్ని గౌరవించి నిన్ను హెచ్చించే కదా మాట్లాడింది. నిన్ను తగ్గించి మాట్లాడిరా? నిన్ను అవమానపరిచి మాట్లాడిరా? లేదే, చిన్న ముక్క తీసి మాట్లాడారు అంటూ అరే బై అంటున్నావు. అరే బై ఎడ్వర్డ్స్ విలియం, గుర్తుపెట్టుకో,
ఇక నుంచి నీ ప్రతి సిద్ధాంతం, నీ ప్రతి బోధను మేము ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నీలాంటి వాళ్ళు సమాజానికి, క్రైస్తవ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అది చాలామంది క్రైస్తవులకు కూడా అర్థమవుతలేదు. నీవు మందికి నచ్చే బోధలు చేసుకుంటూ లేఖన విరుద్ధమైన విషయాలు ఎన్నో చెప్పినవును, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ప్రతిదానికి మేము కౌంటర్ ఇస్తాం, ప్రతిదానికి జవాబు చెప్తాం. నీలాగా సంస్కారహీనులం కాదు మేము. నీవు క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నావు, ఎన్ని అబద్ధ బోధలను ప్రకటించావు, లేఖన విరుద్ధమైన విషయాలను ఎన్ని ప్రకటించావో మేము ఒక్కొక్కటిగా నీ బయటికి తీసుకొస్తాం. నిన్ను అగౌరవపరచడానికి కాదు, సత్యం ఎందు ప్రజలకు తెలియడానికి, నీ నిజస్వరూపం ఎందు బయటకు తెలియడానికి. నువ్వు చెప్పే అబద్ధ బోధలు, నువ్వు మాట్లాడే అబద్ధపు మాటలు అవసరాన్ని బట్టి మందిని చూసి రెచ్చగొట్టే, రెచ్చిపోయే వ్యాఖ్యలు చేసేది మీరు. అర్థమైందా? ఇక నుంచి నువ్వు మాట్లాడే ప్రతి వీడియోని మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. క్రైస్తవ సమాజం ఇదంతా తెలుసుకోవాలి. రంజిత్ తోఫీర్ గారిని అబద్ధ బోధకుడని, సాతాను పట్టిందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవడైనా దమ్మున్నాడు ఉంటే, ఇతడు దమ్మని మాట్లాడుతుంది కదా, దమ్మున్నాడు ఉంటే రంజిత్ తోఫీర్ గారు చేసినటువంటి బోధలకు నువ్వు జవాబు చెప్పడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఎడ్వర్డ్స్ విలియం ఎందుకు ముందుకు రాలేదు? ఇప్పుడు దమ్ముని గురించి మాట్లాడుతున్నావు, దమ్ముని గురించి మాట్లాడుతున్నావు కదా, ఇక నుంచి బోధలను గురించి మాట్లాడదాం. నీ దమ్మేందో చూపెట్టు, మాకు నేర్పించగలిగితే నేర్పించు, మేము దిద్దుకోవడానికి సిద్ధం. రంజిత్ తోఫీర్ గారు తన గ్రంథంలోనే ఆయన కమిట్ అయ్యాడు, నా బోధ సరైనది కాదని మీరు నిరూపిస్తే నా బోధను మార్చుకుంటా, మీరు చెప్పింది సత్యం అని నమ్ముతా అని చెప్పాడు. అంత సంస్కారవంతుడు, అంత యథార్థవంతుడు రంజిత్ తోఫీర్ గారు. మీకు ఆ యథార్థత ఉంటే మీరు ఆ సవాల్కు సిద్ధంగా ఉండండి. దమ్ముని గురించి మాట్లాడుతున్నావు కదా, అరే బై అని మాట్లాడుతున్నావు, ఇది పాస్టర్ మాట్లాడే లాంగ్వేజా? అరే బై ఎడ్వర్డ్స్ విలియం, ఇది పాస్టర్ మాట్లాడే లాంగ్వేజా? ఏం నేర్పుతున్నావు నువ్వు క్రైస్తవ సమాజానికి? రంజిత్ తోఫీర్ గారంటే ఇష్టము లేకుండా, సత్యం ఏదో నేర్చుకునే ఇష్టం లేకుండా అమాయకులైనటువంటి క్రైస్తవులను, బైబిల్ అంటే సరిగ్గా తెలియని క్రైస్తవులను వాళ్ళ యొక్క మనోభావాలతో మీరు ఆడుకుంటూ రెచ్చగొడుతూ, ఎక్కువ మంది ఏది మాట్లాడితే అది మాట్లాడుకుంటూ, వ్యక్తులకు నచ్చే బోధలు చేసుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు తయారయ్యారు నీలాంటి వాళ్ళు. నీవు కూడా మనుషులను మెప్పించడానికి వాళ్ళను చాలామంది మాట్లాడారు, చాలామంది స్పందించారు. ఎవడు స్పందించిండు? యథార్థవంతులు స్పందించలేదు. దేవుని కొరకు కష్టపడే వాళ్ళు, సువార్త ప్రకటించే వాళ్ళు కాదు స్పందించింది, పేరు కొరకు ప్రాకులాడేవారు, నీలాగా మోసం చేసేవాళ్ళు. రంజిత్ తోఫీర్ గారి వయసులో ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. బాల్ బచ్చాగాళ్ళు మాట్లాడారు, తిప్పి కొడితే 100 మంది విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడారు. వాని వ్యూవర్షిప్ కొరకు, వాని పేరు కొరకు రంజిత్ తోఫీర్ గారిని ఢీకొనేటువంటి సత్తా ఉన్నవాడు ఎవడున్నాడో తీసుకురా, నువ్వు మాట్లాడగలవా? నువ్వు కూడా మాట్లాడలేవు. రంజిత్ తోఫీర్ గారికి స్థాయికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఆయనతో కూర్చొని మాట్లాడగలరా? ఏదైనా సబ్జెక్టు రమ్మని పిలిస్తే ఎందుకే ఎందుకు రారు? బోధలను గురించి చర్చించుదాం రండి అంటే ఎందుకు రారు? ఇలా నీలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. సంస్కారం నేర్చుకో ఎడ్వర్డ్ విలియమ్స్. రంజిత్ తోఫీర్ అనేటువంటి ఆయన ఈ సిలువ బొట్టు అనేటువంటి ఒక పనికిమాలిన ఉద్యమం పెట్టాడు. ఆయన పెట్టడానికి దమ్ము లేక చిన్న మొక్క. నేను హిందువులకి చెప్పాను ఏమనంటే, అయ్యా బొట్టు తీసేయాలి, ఒకవేళ తీసే విశ్వాసం నీకు లేకపోతే, తీసే పరిస్థితి నీకు లేకపోతే ఉంచుకో, నీకు తీసే విశ్వాసం వచ్చేదాకా ఉంచుకో, నీకు తీసే పరిస్థితులు వచ్చేదాకా ఉంచుకో, కానీ మనసులో తీసేయాలి అనేటువంటి ఉద్దేశం పెట్టుకో అని చెప్పి. రంజిత్ తోఫీర్ గారు ఏం చెప్పారు? అది చెప్పలేదా? ఆయన ఇంకే వేరే చెప్పారా? ఎందుకు మోసం చేస్తున్నావు ప్రజలను? నేనేం చెప్పానంటే, నువ్వు మారు మనసు పొంది విశ్వసించి పొట్టు కలిగి చచ్చిపోతే నరకానికి వెళ్ళావు. మరి రంజిత్ తోఫీర్ గారు ఎవడో బొట్టుతో చచ్చిపోతే నరకానికి వెళ్ళారు కదా, మరి బొట్టు పెట్టుకుంటే తప్పేముంది? బొట్టు పెట్టుకుంటే నరకానికి వెళ్ళారు కదా, బొట్టు పెట్టుకుంటే తప్పేముంది? మాట్లాడతాం ఒక్కొక్కటి. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? పొట్టు తీసేంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు విశ్వాసాన్ని బట్టి. ఇది నా పూర్తి మాట. దాంట్లో పొట్టుంటే పర్వాలేదు నరకానికి వెళ్ళవు అనే ముక్క పెట్టి ఎడ్వర్డ్ గారు కూడా చెప్తున్నారండి. ఏ ముక్క? నరకానికి వెళ్ళవనే ముక్క పెట్టారా? నువ్వే చెప్తున్నావు కదా పొట్టుంటే నరకానికి వెళ్ళరని, పరలోకానికి వెళ్ళడానికి బొట్టు అడ్డం కాదని మళ్ళీ ఎడ్వర్డ్స్ గారు చెప్పారండి అని అంటున్నావు. అవును, దానికి సంబంధించింది కదా నువ్వు చెప్పింది, ఇప్పుడు వేరుగా చెప్పావా? నిన్ను ఏమన్నా అవమానించారా రంజిత్ తోఫీర్ గారు? అవును, దానికి నువ్వు కమిట్ అయ్యలేవా? రంజిత్ తోఫీర్ గారు కూడా అదే కదా చెప్తున్నది. అర్థం చేసుకోకుండా ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు? ఆయన ఇంకేం మాట చెప్తారు సార్,
అయితే నేను యదవనైతే వీళ్ళందరూ యదవలా? ఈ మాట వాడారా రంజిత్ ఓఫర్ గారు? ఎక్కడ వాడారో చూపెట్టు, ఎక్కడ వాడారో చూపెట్టు. ఈ మాట యదవ అనే మాట ఎక్కడ వాడారో రంజిత్ ఓఫర్ గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు చూపెట్టండి, చూపెట్టాలి. మీరు ఎక్కడ వాడారు ఆ మాట? అంటే మేము యదవైతే ఆయన యదవని ఒప్పేసుకుంటాడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పిచ్చి పట్టింది ఆయనకు? ఏం మాట్లాడుతున్నాడు అండి నా సేవకుడు? ఆయనతోడు ఎవరండి ఇదన్ని ఫాలో అయ్యేది? ఏంటిది ఇది లాంగ్వేజ్ ఏంది ఇది? అంతే కదా, ఎంత నీచ నికృష్టమైనటువంటి దోషం వచ్చేసారు. అదే దోషం అంట, నీచ నికృష్టమైన దోషం. ఏంటిది దోషం? ఏంటిది దోషము? నువ్వు చెప్పినటువంటి మాటను వాడి, అవును వాళ్ళు చెప్పింది, నేను కూడా మద్దతు ఇస్తున్నా, నేను కూడా అదే బోధిస్తున్నా అని చెప్పేదా? నీచ నికృష్టమైనటువంటిది ఏంటిది? నీచ నికృష్టమైనటువంటిది ప్రజలు వింటున్నారు కదా అని మభ్యపెట్టి వారి ఆత్మీయ జీవితాలతో ఆడుకుంటే రేపు దేవుని దగ్గర తప్పకుండా తగినటువంటి చికిత్స ఉంటుంది. ఇలాంటి వారిని నమ్మకండి. ఇలా ఇతడు యథార్థవంతుడు కాదు, ఇతడు యథార్థవంతుడు కాదండి. తప్ప అనేది రంజిత్ ఓఫర్ అనేటువంటి ఆయన ఈ పూర్తి మాట దాంట్లో బొట్టుంటే పర్వాలేదు నరకానికి వెళ్ళవు అనే మొక్క పెట్టి ఎడ్వర్డ్ గారు కూడా చెప్తున్నారండి. ఆయన ఇంకేం మాట చెప్తున్నారు సార్? అయితే నేను యదవనైతే వీళ్ళందరూ యదవలా? అంటే మేము యదవైతే ఆయన యదవని ఒప్పేసుకుంటాడు అనమాట. అంతే కదా, ఎంత నీచ నికృష్టమైనటువంటి దోషం వచ్చేసారు. అదే ఎంత నీచ నికృష్టమైనటువంటి, ఆయన చదువులేనుడా? థియాలజీ అంటే ఏంటో తెలియనివాడా? బైబిల్ అంటే ఏంటో తెలియనివాడా? వక్ర బుద్ధి అంటే ఏంటో తెలియనివాడా? పనికిరానోడా? వినండి, దోషం దోషం అది దోషం అంటే నీకు ఒప్పుకోవడం చేతకపోతే నోరు మూసుకో, కానీ బుద్ధిమాలిన పనులు చేయొద్దు. బుద్ధిమాలిన సేవకులు చేసే పని ఇదే, గాడ్ సర్వెంట్స్ చేసేటువంటి పని. కొద్దో గొప్ప వాక్యం తెలిసిన పనికి మాలిన వాడు చేసేటువంటి పని ఇదే. అదే నువ్వు చేతొచ్చుకుంది. మరి పనికి వచ్చినాడు అండి ఎడ్వర్డ్స్ విలియం గారు, మీరు పనికొచ్చే పని చేస్తున్నారా? ఇప్పుడు ఇలా చెప్పడం ద్వారా నీకంటే గొప్ప సేవ చేస్తున్నటువంటి రంజిత్ ఓఫర్ గారిని గురించి నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇంతకుముందు కూడా నువ్వు ఇలాంటివి మాట్లాడావు, న్యూసెన్స్. ఒకసారి యూత్ మీటింగ్స్లో కూడా నువ్వు ఇలాంటిది మాట్లాడావు. హైందవ క్రైస్తవ గ్రంథంను గురించి దానికి నువ్వే క్షమాపణలు చెప్పావు. ఇప్పుడు ఇది రెండవసారి. అంటే నేను నోటికి వచ్చిందల్లా మాట్లాడతావు, ఏంటయ్యా ఇది అంటే క్షమించండి అంటావు. ఇది మీ సంస్కారమా? ఆ ఆడియోస్లో వినండి, మీ కాళ్ళు పట్టుకుంటా అనే మాట కూడా వాడతాడు ఆయన, క్షమించమని అడుగుతాడు. అంటే నోటికి వచ్చిందల్లా మాట్లాడుతావు, అగౌరవపరుస్తావు, సమాజంలో అవహేళన చేస్తావు, మళ్ళీ తర్వాత క్షమించండి అని మాట్లాడుతావు. నిన్ను అగౌరవపరచడానికి, అవమానించడానికి రంజిత్ ఓఫిర్ గారు మీ వీడియో వాడారా? అలా చేశారా? యేసుక్రీస్తు ప్రభువుల వారిని, బైబిల్ని, క్రైస్తవులను, పాస్టర్లను, మతోన్మాదులు ఇష్టం వచ్చినట్లుగా అవమానిస్తూ ఉంటే నీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఏదైనా వీడియో చేసావా? అలాంటివి చేయవు, అవి పనికొచ్చేటియా? అంటే మీకు వాళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉందా? అలాంటి వాటి మీద ఎందుకు వీడియోస్ చేయలేదు నువ్వు? ఎందుకు అది తప్పని చేయలేదు? లేదా అనేక దగ్గరలో దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు వెళ్ళి ఖండించలేదు? వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? ఈనాడు క్రైస్తవులకు రంజిత్ ఓఫిర్ గారి యొక్క ఆలోచన విధానమే దిక్కు, అది దేవుడిచ్చిన ఆలోచన విధానం. రంజిత్ ఓఫిర్ గారి పేరు వినపడగానే లోపల కుళ్ళు, ద్వేషం, నిష్కారణమైనటువంటి కోపం పెట్టుకున్నటువంటి సేవకులు, వాక్యం సంపూర్ణంగా తెలియని వారు, బ్రతక నేర్చిన వారు, దేవుని నామాన్ని వాడుకుంటున్న వాళ్ళు, బైబిల్లోని కొన్ని మాటలు వాడుకుంటున్నటువంటి వాళ్ళు, అసలు సిసలైన సత్య ప్రవక్తకు విరోధంగా పోగై ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు. తప్పని తెలిసిన తర్వాత దాన్ని ట్రిమ్మింగ్ చేయడం, కట్ చేయడం, మార్చడం అనేది చేస్తున్నారు. ఇక నుండి ఇలాంటి వాళ్ళ ప్రతి బోధన బయటకు తీసి సర్వ సమాజానికి, యథార్థవంతులకు సత్యబోధ ఏదో చూపెట్టే ప్రయత్నం చేయబోతున్నాం యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా. యథార్థవంతులందరూ కూడా ప్రతిరోజు వీక్షించండి.
అవకాశం ఉన్నప్పుడల్లా దానికి సంబంధించిన బోధలకు సంబంధించినటువంటి విషయాలను చేద్దాం. ఇప్పుడు సిలువ బొట్టు ఉద్యమం చేస్తుంటే చాలామందికి నచ్చట్లేదు కదా, సువార్త ప్రకటన కొరకు ఇది ఆగదు, ఇది నడుస్తూనే బోధలను గుర్చిన ఉద్యమం ఇక్కడి నుంచి జరగబోతుంది. ప్రతి ఒక్కరూ తప్పుడు బోధన దిద్దుకోవాల్సింది. అప్పటి వరకు వారికి సత్యాన్ని బోధిస్తూనే ఉంటాం, వారి తప్పును ఖండిస్తూనే ఉంటాం. దీని కొరకు అనేక మంది యథార్థవంతులు మీరు ముందుకు రండి. ఎవరెవరు ఎక్కడ రంజిత్ ఓఫీర్ గారికి వ్యతిరేకమైన బోధలు చేశారో వారి బోధలను మాకు పంపించండి, వాటి మీద వారికి సత్యాన్ని తెలియజేద్దాం. ప్రేమతో పిలిస్తే వస్తారేమో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం, కానీ అలా రావడానికి ఎవరికి ఇష్టం లేదని అర్థమైపోయింది. ఎవరి స్వార్థం వారిది, ఎవరి అహం వారిది, ఎవరి గర్వం వారిది, నా బోధ నా ఇష్టం అన్నట్టుగా తయారైపోయింది. అలా చేయడానికి వీల్లేదు. ఆనాడు ఎన్ని రోజులు మీరు రెండు తలంపుల మీద తడబడుచుందరని ఏలియా పలికినట్టుగా ఈనాడు ఓఫిరిస్టులు పలకబోతున్నారు. ఆల్రెడీ ఎప్పటి నుంచో పలుకుతున్నారు, ప్రేమగా చెప్పి చూసాం వినలేదు. ఇప్పుడు లేఖనబద్ధంగా సోషల్ మీడియాలో పేరెత్తి వాళ్ళ బోధనెత్తి వాళ్ళ వీడియోలు తీసుకొని మేము ప్రకటించబోతున్నాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ మీకు సమయం ఉన్నప్పుడే ట్రిమ్ చేసుకుంటారో కట్ చేసుకుంటారో డిలీట్ చేసుకుంటారో చేసుకోండి సోషల్ మీడియాలో నుంచి. మేము మాత్రం ప్రతి బోధను ఎదిరించి ఖండించి సరైన బోధ ఏదో లేఖనబద్ధంగా వారికి చూపెట్టే ప్రయత్నం చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుండి దేవుని చిత్తం అయితే ఆ కార్యక్రమాలను మనం ఆరంభించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రండి ఇంకా మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.